వెల్కమ్ టు మాలిన్ ఇన్ఫినిటీ. ఈరోజు వచ్చేసి మనం ఉండ్రాల పాయసం చేసాం బెల్లంతో. చూడండి చాలా టేస్టీగా బాగుంటుంది. ఇలా చేసుకోవాలి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ, పాలు, బెల్లం, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పప్పులు అన్నీ చాలా చాలా బాగుంటుంది. చూడండి చూడండి ఉండ్రాలు భలే ఉన్నాయి. సాఫ్ట్గా వచ్చేసి సాఫ్ట్గా చూసారండి, చాలా చాలా బాగున్నాయి ఉండ్రాలు. ఫస్ట్ మనం పిండి తీసుకోవాలి, ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. తర్వాత వచ్చి ఫ్యాన్ పెట్టుకోవాలి, పొయ్యి మీద ఫ్యాన్ పెట్టుకొని నీళ్ళు వేసుకోవాలి. ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలి, ఫ్యాన్లో నీళ్ళు వేసుకొని నీళ్ళు మరిగాక బాగా మరగాలి. మరిగినప్పుడు దాంట్లోనే మేము ఒక స్పూను చక్కెర వేసుకోవాలి. అలాగే లైట్గా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలండి. అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం పిండి తీసుకున్నాం కదా, ఈ పిండి దీంట్లో వేసేసుకోవాలి. ఇలాగా అంతా వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. పిండి వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. ఇలా గట్టికి పడింది చూడండి, ఇలా కలుపుకోవాలి. నీళ్ళన్నీ బాగా ఉడికాక ఇలాగ అవ్వాలి పిండి. ఇలాగ అయిపోయింది. మనం స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా చల్లారవ్వాలి. చల్లారాక మేము ఉండలు చేసుకుందాం. ఇలాగే చూడండి గట్టిగా అయిపోయింది. బాగా చల్లారిపోయాక మనం ఉండలు చేసేసుకుందాం. ఇలా తీసేసుకొని కొద్దిగా ఇలా తీసుకొని ఇలాగ ఉండలు చేసుకోవాలి. ఇలాగే అనుకొని బాగా ఉండ రావాలి, ఇడిపోకుండా ఇలాగ రావాలి. చూడండి ఇలాగ రావాలి ఉండ, ఇలాగ రావాలి. మొత్తం అంతా ఇలాగ ఉండలు చేసేసుకోవాలి. చూడండి అన్ని ఉండలు ఇలాగ చేసుకోవాలి. చూసారా మొత్తం ఇలాగ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై పెన్ పెడదామండి. ఫ్రై పెన్ పెట్టుకోవాలండి. దాంట్లో కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ కప్పుతో కప్పు బెల్లం తీసుకోవాలి. ఇలాగ వేసుకోవాలండి. ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసి బాగా కరిగించుకోవాలి. బెల్లం ఇలా కరిగితే చాలు, ఏమైనా ఉంటే డస్ట్ అంతా పోతుంది. ఇలా కరగబెట్టుకొని మేము వడగట్టి పెట్టుకుంటే ఒక గిన్నె పెట్టుకొని దానిపైన ఇలాగ ఈ బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళన్నీ ఇలాగ వేసుకోవాలి. ఏమైనా డస్ట్ అది ఏమైనా ఉంటే పోతుంది. ఏమైనా పుల్ల ముక్కలు అది బెల్లంలో ఉంటే ఏమైనా అలాగే పోతాయండి. ఇలాగ వడగట్టుకుంటే అన్నీ. ఇప్పుడు ఇది బాగా మరగాలి. ఈ పక్కన మరగాలండి బెల్లం అంతా. మరుగుతున్నాయి చూడండి, ఇలా మరగాలి. మరిగేటప్పుడు మేము ముందుగానే చేసుకున్నాం కదా, అవన్నీ ఇలా వేసుకోవాలి, దీంట్లో వేసేసుకోవాలి. అన్నీ ఇలా వేసుకోవాలి. ఇది మరగాలండి, ఉడకాలి కొద్దిసేపు. ఇప్పుడు దాంట్లో యాలుక్కాయల పొడి వేసుకోవాలి. ఇలాగే ఇంకా ఉడకాలి. ఇలాగ ఉడికేటప్పుడు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, పచ్చి కొబ్బరి కొంచెం తీసుకోవాలి. ఒక గిన్నెలో తీసుకోవాలి. తీసుకొని అలాగే కార్న్ఫ్లోర్ కొద్దిగా, ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా నీళ్ళేసి. ఇలా కలుపుకోవాలి, కొద్దిగా నీళ్ళేసి ఇలా కలిపేసుకోవాలి. ఇది కలిపిన తర్వాత ఇది ఉడుకుతూ ఉంది కదా, దాంట్లో ఇలాగే వేసేసుకోవాలి. ఇలాగే వేసుకొని బాగా కలపాలి అన్నమాట. కలిపితే ఉండలు కట్టవు, కొద్దిసేపు కలపాలి. అలాగే ఉడకాలి. తర్వాత వచ్చేసి పుట్నాల పప్పు,
ఒక స్పూన్ తీసుకోవాలి తీసుకొని ఇలా వేసేసుకోవాలి దీంట్లో ఇలాగే పచ్చి పచ్చెనపప్పు వేసుకున్నా చాలా బాగుంటుంది దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు బాగుంటుంది నెయ్యి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలపాలి ఒక 2-3 నిమిషాలు ఉడికితే చాలండి అయిపోయింది 2-3 నిమిషాలు అయిపోయింది ఇలాగే ఉడకాలి చూడండి ఎంత బాగా ఉడికాయో చూడండి చాలా బాగున్నాయి పప్పులు కొబ్బెర అన్నీ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇది చల్లారేక చల్లారిపోయాక మనం ఇప్పుడు పాలు వేసుకుందాం తర్వాత కొద్దిగా చల్లారింది చల్లారేక ఇప్పుడు పాలు పాలు వేసుకోవాలి ఒక కప్పు పాలు వేసుకోవాలి 2-3 కప్పులేనే వేసుకోవచ్చు తగినంత వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా జీడిపప్పు కిస్మిస్ అన్ని చిరంజీవి అవన్నీ ఇప్పుడు పైన నుంచి వేసేసుకోవాలి ఇలా వేసేసుకోవాలి అన్నీ ఇలా కలుపుకోవాలి ఇంకా పాలు వేసుకోవచ్చండి ఇంకో కప్పు వేసుకోవాలి ఇంకో కప్పు వేస్తా ఉన్నా ఇలా వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకొని ఇంకో గిన్నెలో తీసుకుందాం అయిపోయింది రెడీ అయిపోయింది ఇలా గిన్నెలో తీసేసుకోవాలి చూడండి పప్పులు కొబ్బెర ఎంత బాగుంటాయో చూడండి ఇలా వేసేసుకోవాలి